కానీ ఆయన ఇవ్వడు. 100 కోట్లు దాటాను కదా, ఇంకా 2 లక్షకి వెళ్దామా, అంబానీ మించిపోతామన్న ఊహల్లో ఉన్నాడు ఆయన. ఎవరు చస్తే నాకేంటి, తెలంగాణ ఎలా పోతే నాకేంటి, డెవలప్మెంట్ కాకపోతే నాకేంటి, అందరూ నా కింద బానిసలుగా ఉండాలి అన్నది దొర ఆలోచన. కాబట్టి ఇలాంటి మనిషిని మనం బాగు చేద్దాం అనుకుంటే మనం పిచ్చోళ్ళు అవుతాం. ఒకటి, మనం అసలు ఆ పార్టీని లేకుండా చేసి బీజేపీని బతికించుకుంటే తెలంగాణ బాగుపడుతుంది. 400 కోట్లకి వెళ్ళిందండి, ఇప్పుడైనా మేలుకోండి అని అందరినీ నేను కోరుకుంటున్నాను. తెలంగాణ తీసుకొచ్చిన మనిషిగా చేతులు దులిపేసుకోవట్లేదు, డెవలప్మెంట్ అవ్వాలి. ఇక కనపడుతుంది ఒక బీజేపీ ఒకటే. దేవుడు అన్నవాడు ఉన్నాడు కాబట్టి బీజేపీకి ఒక మంచి చేపిస్తున్నాడు. ఏమో దేవుడు ఈ రూపంలో వచ్చి తీసుకొచ్చి చేస్తున్నాడేమో. కాబట్టి ఇక బీజేపీయే ఆల్టర్నేట్. ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉంది బీజేపీకి, నాకు తెలిసింది, గతంలో నేను పనిచేశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలంగాణ అడ్డుపడుతున్నారు కాబట్టి నేను బయటకు వచ్చాను, లేకపోతే నా జీవితంలో బయటకు వచ్చి ఉండేదానే కాదు. ఎన్ని మలుపులు తిరుగుతూ ప్రతి మలుపు తెలంగాణ విడిచిపెట్టలేదండి. చివరిదాకా ఒక మహిళగా తెలంగాణ ఆడబిడ్డగా పట్టుకొని నిలబడి బిల్లు పాస్ అయ్యే వరకు ఉన్నాను. ఇప్పటికీ నేను పోరాడుతూనే ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ అన్నది డెవలప్మెంట్ ముఖ్యం నాకు. యువకులు కావచ్చు, ఉద్యోగాలు లేవు, రైతులకు బేడీలేసి రోడ్డు మీద నడిపించిన సంఘటనలు మీ అందరికీ తెలుసు. మిస్టర్ కేసీఆర్ గారు ఖమ్మంలో ఇవాళ వచ్చి రైతుల గురించి అనేసి మాట్లాడుతున్నాడు. సన్నబియ్యం వేయమని ఎవరు చెప్పారండి? కేసీఆర్ గారు కాదా? దొడ్డు బియ్యం వేసుకుంటానంటే సన్నబియ్యం వేయమని చెప్పి వాళ్ళు బలవంతం పెట్టి ఏపిచ్చి అది నష్టపోతే కనీసం పట్టించుకున్నాడండి కేసీఆర్ గారు? పట్టించుకోలే. వాళ్ళు ఎకరాలు ఎకరాలు తగలబెట్టుకుని చాలామంది రైతులు చనిపోతుంటే